ఏమండి ఇంకా పప్పురబడ కాలేదా లేదు గీత డబ్బు పంచేశాను కానీ ఇప్పుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు త్వరగా కానివ్వండి అమ్మా అబ్బా జీవితంలో ఎప్పుడు పప్పు రొప్పలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు నా వల్ల కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బటం ఏమిటో రుబ్బి రుబ్బి నా చెప్పులన్నీ రోళ్ళు లాగా అయిపోయాయి కాస్త అమృతాన్ని తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు అంతవరకు అమృతాంజనం రాయవా నో డార్లింగ్ అవతల నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆగవమ్మా ఆ పని నీ లిస్టులో లేదు నీ లిస్టులో ఉండేవి మహా అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా ఆ నువ్వు మహా తీరండి శాంతి శాంతి చూడండి వదిన గారు శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది అవును రేఖ వాట్స్ యువర్ ప్రాబ్లం ఏమిటి మీ సమస్య ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు ఓహో ఐఎమ్ సారీ వదిన గారు మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్కు వృద్ధి చెందుతుందని ఊహించలేకపోయాను ఒక పని చేయండి 50-50 సగం సగం గట్టిగా పిల్ల ఆవేయండి నీళ్ళు మీద పడుతున్నాయి చూడండి త్వరగా వేసుకోండి బాగా దులు పారేయండి సరిగా వేయండి అలా వేయండి ఇలా రండి తోరండి వదలు ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి మీ ఇద్దరు మ్యాట్నే పెళ్ళాలి బాగా జాడించండి మీరు నా మీద వేస్తున్నారేంటండి చూసుకోండి గట్టిగా పిండండి త్వరగా కానివ్వండి అబ్బా మీరు కూడా ఉతకండి త్వరగా అవుతుంది ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారులకు వదినగారులకు ఇందు మూలముగా తెలియజేయడమేమనగా మరో 2 గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న తల్లి పేరా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అండి చెప్పదండి ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలీదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి 25 లక్షలు 25 లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం తమ్ముడు నేను సాయంగా రానా నువ్వెందుకు బ్యాంక్ కేషన్ నీరుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను నాన్నగారు వెళ్ళి తెచ్చుకోగలం జై ధనలక్ష్మి ఆగండి ఒక్కసారి పెట్టి తెరిచి ఆ డబ్బు చూపించండి గ్రాండ్ గ్రాండ్ మై సన్ గ్రాండ్ హార్టి కంగ్రాచులేషన్ ఏమైనా డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న రేపు మాట్లాడుకుందామా రోజు మంచి అండి నాయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మామగారు మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం
ఎలా వచ్చింది? రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద సర్వ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపగలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో